సో హాయ్ ఎవరన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దీంట్లో మనం 3IIIలో స్పోర్ట్స్ గురించి వీడియో చేయన్నాం అని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, వాటికి రిప్లైకి వీడియో అయితే చేస్తున్నాం. అండ్ నేను ఇక్కడ 3 డివిజన్స్ కింద అయితే కేటగరైజ్ చేశాను, నేషనల్ గేమ్స్, జోనల్ గేమ్స్ అండ్ ఇంటర్ క్యాంపస్ గేమ్స్. సో నేషనల్ గేమ్స్ అంటే కొన్ని గేమ్స్, అంటే పర్టికులర్గా ఫెన్సింగ్ అని ఒక గేమ్ ఉంటుంది, దాంట్లో మా ఫ్రెండ్స్ వెళ్ళారు కొంతమంది నేషనల్ లెవెల్కి. అండ్ ఆ గేమ్స్తో పాటు యోగా అని ఉంటుంది కదా, యోగాలో కూడా నేషనల్ వైడ్గా వెళ్ళిన వాళ్ళు అయితే ఉన్నారు మా ఫ్రెండ్సే. సో నేషనల్ వైజ్ చూసుకుంటే కొన్ని గేమ్స్ లైక్ ఫెన్సింగ్ అండ్ ఆల్ దిస్ ఇంకా యోగా ఇటువంటి అయితే ఉంటాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో బాస్కెట్బాల్ ఇంటర్ జోనల్ అయితే వెళ్తూ ఉంటారు. సో అది వచ్చేసి నేషనల్ గేమ్స్ గురించి. జోనల్ గేమ్స్ అంటే ఏం లేదు, 4 IIIs ఉన్నాయి కదా, 4 IIIకి ఒక 3IIIT వర్సెస్ ఇంకో 3IIIT గేమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో వీటినే మనం ఏమంటామంటే ఇంటర్ క్యాంపస్ గేమ్స్ అని కూడా అంటాం. సో ఈ కేటగిరీలోకి క్రికెట్ వస్తుంది, వాలీబాల్ వస్తుంది అండ్ ఇది సాఫ్ట్బాల్ తెలుసు మీకు, సాఫ్ట్బాల్ అయితే వస్తుంది. అండ్ ఇంకా కొన్ని గేమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇండోర్ గేమ్స్ అంటే మ్యాక్సిమం కాలేజీలో ఆడుకోవచ్చు, కానీ అంతలా బయటికి అంత కాంపిటీషన్ లెవెల్లో వెళ్ళడానికి అయితే ఏముండవు. అండ్ ఆ జిమ్ ఇన్ 3IIIT న్యూస్ వీడ్ అని అయితే అడిగారు. సో లెట్ మీ సే అబౌట్ జిమ్ ఇన్ 3IIIT న్యూస్. సో ఈ జిమ్ అయితే ఒక 1 మంత్ బిఫోర్, 1 మంత్ కాదు అప్రాక్సిమేట్లీ ఒక 2 or 3 మంత్స్ బిఫోరే రెడీ అయితే చేశారు, బట్ ఇంకా అదైతే ఓపెన్ అయితే చేయలేదు. ఆ జిమ్ పెట్టడానికి అరౌండ్ చాలా కాస్ట్ అయితే అయిందని అన్నారు, అరౌండ్ 60 to 70 lakhs, ఇంకా ఎక్కువ రేంజ్లోనే కాస్ట్ అయితే అయిందని అయితే అన్నారు. సో జిమ్ కూడా ఉంది 3IIIT న్యూస్విల్లో. అండ్ గర్ల్స్కి బయట ఒక చిన్న పార్క్ లాంటిది ఉంటుంది, అంటే బాడీ స్ట్రెచ్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఉంటుంది, అది కూడా గర్ల్స్ హాస్టల్ ముందే ఉంటుంది. సో దట్ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఆల్స్ ఈవినింగ్ టైంలో మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అంటే యూ కెన్. అండ్ ఇది వచ్చేసి 3IIIT న్యూస్విడ్. 3IIIT ఆర్కే వ్యాలీ క్యాంపస్ అయితే న్యూస్విడ్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది, అది అరౌండ్ 250 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉంది ఆర్కే వ్యాలీ, బట్ న్యూస్విడ్ వచ్చేసి అరౌండ్ 120 ఎకర్స్లో ఉన్నాయి. 3IIIT ఆర్కే వ్యాలీ చాలా విశాలంగా ఉంటుందంట, అంటే తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు అక్కడ చదువుతున్న వాళ్ళు. సో 3IIIT ఆర్కే వ్యాలీ అనేది ఇంకా బాగుంటుంది. ఐ డోంట్ నో అబౌట్ 3IIIT శ్రీకాకుళం అండ్ 3IIIT ఒంగోలు, బట్ ఏ క్యాంపస్ వచ్చినా కానీ మన అల్టిమేట్ గోల్ వచ్చేసి కొంచెం బాగా చదువుకుని బాగా సెటిల్ అవ్వాలి అంతే. సో ట్రై టు ఫోకస్ మ్యాక్సిమం ఆన్ ఎడ్యుకేషన్ రాదర్ దెన్ ఆల్ దీస్ గేమ్స్. సో గేమ్స్కి కూడా టైం ఇవ్వండి, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషనల్ లైఫ్తో పాటు యూ షుడ్ హ్యావ్ సమ్ ఒక ఫిజికల్ లైఫ్కి కూడా మంచి మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది గేమ్స్ వల్ల. సో ఇదంతా నేను మోటివేట్ చేయకపోలే మీకు తెలుసు, బట్ నేను ఎక్స్పీరియన్స్ దాని ప్రకారం కొంచెం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా టైం ఇస్తే దేర్ విల్ బీ సమ్ రిఫ్రెష్మెంట్ టు యువర్ ఎడ్యుకేషనల్ లైఫ్. సో ఎడ్యుకేషనల్ లైఫ్కి అయితే రిఫ్రెష్మెంట్ ఉంటుంది. నేను కూడా బాస్కెట్బాల్ అండ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇటువంటి ఆర్గనైజేషన్స్లో ఉన్నాను. ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ అయితే అయిపోయాయి, అండ్ బాస్కెట్బాల్ అయితే ప్రజెంట్ అయితే ఐఎమ్ ఇన్ దట్ గేమ్. సో మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలంటే యూ కెన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బై.